కాలేజ్ కి విద్యార్థులు వెళ్ళే రోడ్డు మార్గంలో మద్యం షాపులు తొలగించాలని అంబేద్కర్ కోనసీమ అమలాపురం శ్రీ రవితేజ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ మహిళా నాయకురాలు నాగమానస ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కాలేజ్ ఉన్న దగ్గరలో మద్యం షాపును ఏర్పాటు చేసి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అండి, మాది ఏదర్పల్లి గ్రామం. నా పేరు డాక్టర్ నాగమానస. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మరి మందు షాపులు వైన్ షాపులు గ్రామానికి స్టార్టింగ్ ఏ, ఎందుకంటే అది కూడా కలెక్టర్ గారు క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళే దారి. అంతే కాకుండా ఈ రోజు రోడ్డు పక్కన అతి దగ్గరలో అందరూ ప్రయాణం చేసే దిశలో మార్గంలో వైన్ షాపు పెట్టడం అనేది ఆ వైన్ షాపు కి మరి ఆమోదం ఇచ్చి వైన్ షాపు పెట్టిన వాళ్ళకి ఇచ్చిన మరి ఎక్సైజ్ ఆఫీసర్స్ కి కూడా మేము మా యువత పిల్లలందరూ కూడా మహిళలు అందరం కూడా అటువైపు నడిచి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో వైన్ షాప్ పెట్టారు. అక్కడ ఎలా ఉంటున్నారంటే తాగేసి ఎదుర్కొండ వచ్చి గుద్దుకుంటా వెళ్ళడం ఇలా చాలా జరుగుతున్నాయి. మాకు ప్రభుత్వం న్యాయం చేయమని ఇక్కడ వరకు మేము వచ్చాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.